ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెప్పనా? చెప్పు. మా అమ్మ ఎవరో తెలుసుకుని వచ్చాను. మీ అమ్మని తెలుసుకోవడం ఏంట్రా? దీంతో నిజం చెప్పాలా వద్దా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వివరాలు లాగే ప్రయత్నం చేస్తుంది. నిన్నేరా? నువ్వు నాన్న గురించి తెలుసుకోవాలనుకున్నట్టే నేను అమ్మ గురించి తెలుసుకోవాలని వెళ్ళా. నమ్మమంటావా? నన్ను నమ్మితే నా మాట నమ్మాల్సిందే కదా. సరేరా, ఆ సంగతి వదిలే. నా సంగతి ఏం చేసావు? గంటలో డీటెయిల్స్ చెప్తా అన్నావు, చెప్పలేదు కదా. అది ఆ డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. మా ఫ్రెండ్కి చెప్పెట్టాను, వాడు తెలుసుకొని చెప్తా అన్నాడు. నీ ప్రాబ్లం ఎప్పటికైనా నేనే సాల్వ్ చేస్తాను, ఓకేనా? నాకెందుకో డౌట్ కొడుతుందిరా, నువ్వేదో దాస్తున్నావు. మా అమ్మ ప్రభావం నీ మీద పడినట్టుంది. నీ డౌట్ ఏంటి? తనేదో అడిగింది, నేనేదో హెల్ప్ చేశాను అనే కదా. ఆ డౌట్ క్లియర్ చేస్తాను, విను. నిన్ను నా సొంత చెల్లెలా చూసుకోమంది. నేను సరే అన్నాను. నో, నువ్వు చెప్పేది ఒకదానికొకటి మ్యాచ్ అవ్వడం లేదు. అమ్మ అంటావు, చెల్లి అంటావు, నో క్లారిటీ. నువ్వు నీ పని కాలేదన్న కన్ఫ్యూజన్లో టెన్షన్లో ఉన్నావు, అందుకే అర్థం కావడం లేదు. ఏంట్రా? ఏంటంటావేంటి డార్లింగ్, నీకసలు ఏమైంది? నన్ను మర్చిపోయావా? మర్చిపోవడం ఏంట్రా? మరి చూసి చాలా రోజులైంది, కలిసి చాలా కాలమైంది, ఒక్కసారి రాకూడదా ప్లీజ్? సరే, ఇప్పుడే వస్తాను, ఓకేనా? థ్యాంక్స్. సరేరా, బాయ్. ఎక్కడికి? ఎవరు ఫోన్ చేసింది? నీల్ నన్ను కలవాలంటున్నాడు. ఇప్పుడు వెళ్ళొద్దు, నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి. నీతో టైం స్పెండ్ చేసి నువ్వు చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్ వింటూ తలాడిస్తూ ఊకొడుతూ కూర్చోవాలా? అయినా నీతో ఉంటే నాకేంటి లాభం? నువ్వేమైనా డీటెయిల్స్ చెప్తున్నావా? ఉంటే తెలుస్తుంది లాభం ఏంటో. వీడు మళ్ళీ చేశాడేంటి? మధు ఇప్పుడు రాదు. నా కాల్ అటెండ్ చేసి రాదు అని నువ్వెలా చెప్తావు? నా మీద ఎవరి పెత్తనాలు నాకు నచ్చవు, ఇష్టముండదు. పెద్ద సొంత అన్నలా ఫ్రీడమ్ తీసుకొని రాదని చెప్పడమేంటి? నా సొంత అన్న అయినా తమ్ముడైనా నా మీద అజమాయిషు చలాయిస్తే నేను సహించను. ఎందుకు సీరియస్ అవుతావు? అవక ఏం చేయమంటావు? వెళ్ళిన పని తిన్నగా చెప్పవు, నేను అడిగింది చేయవు. పైగా ఇంద్రనీల్తో మధు రాదు అని అంటున్నావు, నాకు నచ్చడం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నీ ప్రేమ నీ పర్సనల్ అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు నా చెల్లెలివి. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాది. ముందు కాసేపు రిలాక్స్డ్గా కూర్చో, ఇప్పుడే వస్తాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఎందుకు? నేను నీల్ని కలవాలి. నువ్వు రావని చెప్పానుగా. అందుకే నేను వెళ్ళాలి, వాడు హర్ట్ అవుతాడు. ప్లీజ్ నా మాట విను, నేను వచ్చే వరకు వెళ్ళకు. సరే, అయినా నువ్వు వచ్చేదాకా ఒక్కదాన్ని ఇక్కడెందుకు కూర్చోవడం? వెళ్ళి డాడీతో మాట్లాడుతూ కూర్చుంటా, త్వరగా వచ్చే. రే ఆగరా. ఏంటంకుల్, ఏమైంది మీకు? ఎందుకు నన్ను ఆపుతున్నారు? ఎక్కడికి రా, ఎక్కడికి నువ్వు ఇప్పుడు బయలుదేరేది? నీలో ఈ మార్పు అంతా ఎందుకు వచ్చింది? ఏం మార్పు వచ్చింది? నీ మాటల్లో చేతల్లో చాలా మార్పు వచ్చింది. అదేంటో చెప్పండి. సడన్గా మీ నాన్నని మీ అమ్మ గురించి అడగటం. నేను ఎప్పటి నుంచో అడగాలనుకున్నదే అడిగా. మరి అమ్మ పేరుకి దండెందుకు వేసావు? నాన్న చనిపోయిందన్నారు అందుకని. మరి ఆ అమ్మాయితో మీ అమ్మలో మా అమ్మని చూసుకుంటారన్నావు? నాకు అమ్మ లేదు కాబట్టి, ఉన్నా తెలీదు కాబట్టి, నాన్న చనిపోయిందన్నారు కాబట్టి అన్నాను, తప్ప? చెప్పవురా, నువ్వు అసలు విషయం చెప్పవు. మీ నాన్నలాగే ముండోడి, నువ్వేం చెప్పవు, అడగటం వేస్ట్. మీరేం చెప్పకుండా నా నుంచి ఏదో లాగాలనే ప్రయత్నం మంచిది కాదు.
మీరు ఆయనకి ఫ్రెండ్ కానీ నాకు సాయం చేసేవారు కాదు. అర్జెంటుగా పనుంది, నేను వెళ్ళాలి. నేను కూడా వస్తాను నీతో. ఆ అర్జెంట్ పని అంటే చూస్తాను. ఏంటి కొత్తగా మీకు ఈ ఉద్యోగం ఇచ్చారా మా నాన్న? ఏం ఉద్యోగం? స్పై వర్క్. ఏం మాట్లాడుతున్నావురా? మీరు వేసిన ప్రశ్నలన్నీ వారు వేయమన్నవే అనుకుంటున్నాను. నేనేం మీ నాన్న గూఢచారిని కాదు, నన్ను నమ్ము. నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు, స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు. నిన్న ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నాకు వర్రీగా ఉంది. బాగోలేని వాడు వెనక ప్రయాణం మంచిది కాదు, ఒకసారి ఆలోచించుకోండి. ఏం పర్వాలేదు, నాకు నువ్వు ముఖ్యం. పద చక్రి, చిట్టిని నా పెద్ద కొడుకుని చూసి రమ్మని పంపించాను. వెళ్ళాడా? వెళ్ళడమే కాదు, చూశాడు, కలిసి వచ్చాడు కూడా. సంతోషమేగా నీకు? ఎలా ఉన్నాడంట? వాడు బాగానే ఉన్నాడంట. వాడి గురించి చాలా విషయాలు చెప్పాడు, కానీ నా గురించే ఏమీ చెప్పలేదు. చెప్పొచ్చో చెప్పకూడదో అని సంశయించి చెప్పలేదట. కొడుక్కి కన్నతల్లి గురించి చెప్పమని నేను చెప్పలేదు కదా, అందుకని. నిజమే కదా. వెళ్లే ముందు చిట్టితో నీ గురించి ఏం చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో చెప్తే బాగుండేది. వాడికి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియనప్పుడు ఎలా చెప్పమంటావు? వాడు నా మీద కోపంగా ఉన్నాడో ద్వేషిస్తున్నాడో తెలియనప్పుడు నా గురించి చెప్తే ప్రమాదమే కదా. అసలు ఇన్ని ఏళ్ళు వాడు నా గుండెల్లోనే రహస్యంగా ఉన్నాడు. మధు అన్న మాటలకి భయపడే కదా చిట్టిని నేను చూసి రమ్మని పంపించింది. మీ పెద్దబ్బాయి ఎలా ఉన్నాడని చెప్పాడు చిట్టి? బాగున్నాడని చెప్పాడు, తనలాగే ఉంటాడని చెప్పాడు, నా మనసు కుదుటపడే మాటలు చెప్పాడు. మధు రకంగా ఈ విషయంలో మేలే చేసింది అనిపిస్తుంది. మేలు చేయడమేమో కానీ ఆరాటం మరీ పెంచింది. అదేంటి జనని, బాగున్నాడని తెలిసింది కదా. అంతేకాదు, నేను చలించిపోయేంతగా చాలా విషయాలు చెప్పాడు. నా రూపాన్ని మర్చిపోయినా అమ్మ అనే ప్రేమని ఇన్నేళ్ళు పదిలంగా దాచుకున్నాడని చెప్పాడు. ఆ మాట నాకు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంత సంతోషాన్ని కలిగించింది. నేనే భయంతో చిట్టిని పంపించానో ఆ భయం నాకు లేకుండా తొలగిపోయేలా చాలా సంతోషపడే మాట చెప్పాడు. నా మీద కోపం ద్వేషం లేదని, ప్రేమ ఆప్యాయత మాత్రమే ఉందని చెప్పాడు. ఆ మాట విన్నప్పటి నుంచి వాడి మీద ప్రేమ ఇంకా పెరిగింది చిక్రి. కానీ నేనున్నానని చెప్పకపోవడమే చాలా బాధగా ఉంది. పాపం చిట్టి మాత్రం ఏం చేస్తాడా, అంతా నా తప్పే. ఇలాంటి సమయాల్లో తప్పప్పుల గురించి ఎందుకు జనని, తృప్తిగా ఉండాలి అంతే. చిట్టి చెప్పిన తర్వాత వాడు నా కళ్ళ ముందు నిలబడి నన్ను ఎందుకు వదిలొచ్చావమ్మా అని జాలిగా అడుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా బాధేస్తుంది. బాగా ఎమోషనల్ అవుతున్నావు, అంత పాజిటివ్ గానే విన్నావు కదా. టైం వచ్చినప్పుడు తప్పకుండా మీరు కలుస్తారు. నాకు టైం కోసం ఎదురు చూడాలనిపించట్లేదు, వెంటనే వెళ్ళి చూడాలనిపిస్తుంది. మనసు ఆరాట పడుతుంది. అమ్మగా ఆరాట పడడం సహజమే గాని వెళ్ళి కలవడం సాధ్యమవుతుందా? నువ్వంటే అతనికి పడదు, నీకు అతని మీద కోపమే. నువ్వు మీ ఆయన కంట పడకుండా కొడుకుని కలవడం అయ్యే పని అని అంటావా? కలవనిస్తాడా? నేను బలంగా నిర్ణయించుకుంటే నా కొడుకును కలవకుండా ఎవ్వరూ ఆపలేరు. నేను ఇంతగా తప్పించిపోయి ఆరాటపడ్డానికి చిట్టి చెప్పిన ఒక్క మాటే కారణం. చక్రి, వాడికి నా చేతి గోరు ముద్దలు తినాలనుందట. Yeah.
ఆ మాట విన్న తర్వాత నిమిషం కూడా ఆగబుద్ధి కావడం లేదు. కానీ భయం భయం నన్ను వెనక్కి లాగుతుంది. భయమా? అవును, ఈ విషయాలు నాన్న ఎవరు అన్న ఎవరు అని పదే పదే వేధిస్తున్న మధుకి ఏ ఒక్క విషయం తెలిసినా నాకు దూరం అవుతుందన్న భయం. ఒక్క మాట చెప్తాను వినుజనని, ఎప్పటినుంచో మధు అలా అంటుంది కానీ నిజంగా నిన్ను వదిలేసి వెళ్ళిందా? అప్పుడు బ్యాగ్ సర్దుకోలేదు కదా, ఇప్పుడు సర్దుకుంది. తిరిగి తనే సర్దుకుని ఉంటుందిలే. నీ ప్రేమ అలవాటైన పిల్లలు నిన్ను వదిలి నీకు దూరంగా వెళ్ళడం కాని పని, అనవసరంగా ఒరి అవ్వకు. నిన్న సలహా ఏమన్నా? ఏంటది? నువ్వంటే ప్రేమ ఉంది, కోపం లేదు, ద్వేషం లేదని చిట్టి చెప్పినప్పుడు నీ పెద్ద కొడుకుని నీ దగ్గరికి తీసుకురావచ్చుగా. మధు కోరిక సగం తీర్చిందని అవుతావు. ఏమంటున్నావు చక్రి? వాణ్ణి చూసి రావడమే కష్టమన్న నువ్వు తీసుకురమ్మంటున్నావా? తీసుకురావడం అంటే అంత తేలికైన విషయమా? ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకొకరి మీద ఒకరికి ప్రేమలున్నా, ఆపేక్షలున్నా, ఆరాటం ఉన్నా, నేను వెళ్తే వాళ్ళ నాన్న అడ్డంగా గోడలా నిలబడతాడు. ఇన్నేళ్ళు నేను పెంచాను, ఇప్పుడు వచ్చి కావాలని అడగగానే ఇచ్చేస్తానని గొడవ చేస్తాడు. అప్పుడే అడ్డు తగిలిన మనిషి ఇప్పుడు నాకు సహకరిస్తాడా? అది నిజమే, కానీ ఎప్పటికైనా తెచ్చుకోవడం మంచిది. నిజమే, కానీ వాడికి అసలు ఎలాంటి వివరాలు తెలియవు కదా. అమ్మ గురించి వాడి అభిప్రాయం చెప్పాడు, కానీ నా వివరాలు అసలు తెలియదు కదా. పోనీ నా గురించి తెలిస్తే అయినా ఎలా రియాక్ట్ అయ్యేవాడో తెలిసేది. ఇప్పుడు సడన్ గా వెళ్ళి నేను నీ కన్న తల్లినిరా అని వాడి ముందుకెళ్ళి నిలబడితే వస్తాడో రాడో అది కూడా తెలియదు కదా. ఎందుకు రాడు? ఎదురుగా లేనప్పుడు ఆ ప్రేమ వేరు, ఎదురు పడినప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావని కోపం కూడా రావచ్చు కదా. నీకు లేనిపోనే అనుమానాలు వస్తున్నాయి. అభిమానించే వాళ్ళు ప్రశ్నించరు, కనపడగానే కన్నీళ్లు పెట్టుకుని గుండెల మీద వాలిపోతారు. అంతేనా? ఇన్నేళ్లు కరువైన ప్రేమని అనుభవించి ఆనందపడతారు. కన్నతల్లి కనపడితే ఖచ్చితంగా నీతో వస్తాడు. వచ్చినా కూడా నాతో ఉంటాడన్న గ్యారంటీ లేదు కదా. వాడి మైండ్ మధు పొల్యూట్ చేసి వాణ్ణి తీసుకొని మళ్ళీ అక్కడికే వెళ్తుందేమో, అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? నా పిల్లలు నాకు శత్రువులైతే నేను బ్రతకగలనా? సారీ జనని, నేను అంత దూరం ఆలోచించలేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకలా అంటున్నావు? నీ మంచితనం మీద నమ్మకంతో, నీకు మంచే జరుగుతుందన్న విశ్వాసంతో. అవును, నేనొచ్చి చాలాసేపు అయింది కదా, మధు కనిపించడం లేదే. చిట్టిని కలవడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. నేను ఒకసారి మధు కాల్ చేస్తాను. స్పీకర్ ఆన్ చేయి. హలో అంకుల్. ఎక్కడున్నావమ్మా? మీరెక్కడున్నారు? మీ ఇంట్లోనే. మీ ఫ్రెండ్ నేను ఎక్కడుందో చెప్పలేదా? చెప్పింది, ఇంకా రాలేదని కంగారు పడుతుంటే ఫోన్ చేశాను. చెప్పకపోతే కంగారు, కానీ చెప్పాక కంగారు ఎందుకో. అమ్మ కదమ్మా. మరి నాకు నాన్న కావాలి కదా అంకుల్. ఇప్పుడే ఆవిడ అంత కంగారు పడితే
మా నాన్న నాకు తెలిసాక నేను వెళ్ళిపోతే అలవాటు కావాలి కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోమనండి. మధు, అవే మాటలు. అమ్మ ప్రేమ తెలుసు కూడా నువ్వు అలా మాట్లాడడం బాగోలేదు. నాన్న ప్రేమ పొందాలనుకోవడం తప్పు కాదు కదా, ఆయన విషయంలో వీళ్ళు నిజం దాయడం కూడా బాగోలేదు కదా. మీకు వాళ్ళు నచ్చుతారు, నేను నచ్చను, మీరు నాకేం చెప్పరు. టైం వస్తే తప్పకుండా చెప్తాను, నువ్వు తొందరపడద్దు. టైం కోసం ఎదురు చూడడం నాకు నచ్చదు, నా ప్రయత్నం నేను చేస్తాను. బ్యాగ్ సర్దుకోవడం తొందరపాటే అని నాకు అనిపిస్తుంది. నన్ను ఆపడానికి మిమ్మల్ని రాయబారిగా పెట్టిందా మా అమ్మ? రాయబారాలకి బ్రతిమలాటలకి ఛాన్స్ లేదు. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి, ఉంటాను. విన్నావా చక్రి దాని మాటలు? నువ్వేమో మంచి జరుగుతుంది విశ్వాసం ఉందంటున్నావు, అది నన్ను శిక్షించాలనుకుంటుంది. నాన్న దగ్గరకు వెళ్ళిపోతానని కరాఖండిగా చెప్తుంది. భయపడకుండా ఎలా ఉండమంటావు చెప్పు. తను చాలా మొండిగా ఉంది, మోడీగా కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను తర్వాత నిదానంగా మాట్లాడతా. ఎవరు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అది మారదు, మారుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. జరణి, నిరాశ పరిష్కారం కాదు. నువ్వు 4 రోజులు సైలెంట్గా ఉండు, ధైర్యం కూడగట్టుకో. నా ప్రయత్నం నేను చేస్తాను, సరేనా? వెళ్ళొస్తాను. ఏంటి బ్రో, మధును పిలిస్తే తను రాదని కట్టేసి నువ్వు వచ్చావు? నీతో మాట్లాడాలి. ఓ, మధుతో వస్తే సరిపోయేది కదా. నీతో పర్సనల్గా మాట్లాడాలి. అయినా నాకు నీకు మధ్య పర్సనల్స్ ఏమున్నాయి? ఇక నుంచి ఉంటాయి. ఓ, మరి వీరు ఉండొచ్చు. సరే చెప్పు. నువ్వు నిజంగానే మధుని సీరియస్గా లవ్ చేస్తున్నావా? తనకు రావాల్సిన డౌట్ నీకొచ్చిందేంటి? నా సెన్సియారిటీ లవ్ గురించి దానికి తెలుసు. మధు అని పిలు. వీటేంటి, ఆ అమ్మాయి గురించి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? అసలు మ్యాటర్ ఏంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మధుని సీరియస్గా లవ్ చేస్తున్నావా? మా లవ్ సిన్సియరా కాదా అని కొత్తగా నువ్వెందుకు అడుగుతున్నావు? కేర్ టేకర్ బాధ్యత కొత్తగా తీసుకున్నాను కాబట్టి. వాళ్ళ అమ్మగారు అప్పగించారా? అదంతా నీకు అనవసరం. ఆన్సర్ టు మై క్వశ్చన్, మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నారా? ప్లాన్ ఏంటి? జీవితకాలం కలిసి బతకాలనే నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? ప్రామిసెస్ ఏం చేసుకున్నారు? మేమంతదాకా ఆలోచించలేదు, ప్రామిసెస్ ఏమీ చేసుకోలేదు. అంటే టైంపాస్ లవ్వా? లవ్ అంటే లైఫ్కి సంబంధించిన విషయం, సిల్లీగా తీసుకునేది కాదు. ఏంటి బ్రో, ఏదో సొంత చెల్లి గురించి సొంత అన్నగా అడిగినట్టు సీరియస్గా అడుగుతున్నావు? మధు నాకు అంతకన్నా ఎక్కువే. ముందు నాకు సమాధానం చెప్పు. కేర్ టేక్ చేసినంత మాత్రాన నన్ను నిలదీసి మా ప్రేమ గురించి అడిగే హక్కు నీకు లేదు. నా హక్కుల గురించి అడిగే హక్కు నీకు లేదు. కేర్ టేకర్ అంటే బౌన్సర్లా కాదు. మధు లైఫ్, ఫ్యూచర్, ఎవ్రీథింగ్ రెస్పాన్స్ తీసుకునే బాధ్యత నాది. నాకు నీ బిహేవియర్ టూ మచ్గా అనిపిస్తుంది. నీ బిహేవియర్ టూ మచ్ కాకముందే కంట్రోల్లో ఉంచాలని నాకు అనిపిస్తుంది. తనతో లైఫ్ షేర్ చేసుకుంటావా లేదా? స్ట్రైట్గా చెప్పు చాలు. ప్రెజెంట్గా అయితే లవ్ విషయంలో నో అదర్ థాట్స్. మధుని సిన్సియర్గా లవ్ చేస్తున్నా, ఇంకా లవ్ షేర్ విషయం ఆలోచించలేదు. మరెప్పుడు ఆలోచిస్తావు? నేను ఇంకా నా విషయం ఏంటో చెప్పలేదు. మధు కూడా చెప్పలేదులే. అంకుల్, మీరు ఆగండి. ఎందుకు చెప్పలేదు? జనరల్గా ఈ స్టేజ్లో ఎవరు చెప్పారు కదా. ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నావు? మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడా? అంతేగా. అప్పుడు మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ విషయంలోనే డౌట్గా ఉంది, అందుకే అలా. డౌటా? ఏంటది? మాది పూర్తి కన్వెన్షనల్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. మధు సింగిల్ పేరెంట్ కిడ్ అని చెప్తే ఒప్పుకుంటారో లేదా అని చిన్న డౌట్. పైగా మధు వాళ్ళ నాన్న గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమీ తెలీదు. వాళ్ళు పెళ్లి విషయంలో ఒప్పుకుంటారో లేదో అన్న చిన్న డౌట్. ఒప్పుకోకపోతే? ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నీ ప్రయత్నం ఫలించకపోతే?
ఫైట్ చేస్తా. వాళ్ళు తగ్గకపోతే, కుదరదని ఖరాఖండిగా చెప్తే, మధు కోసం వాళ్ళని వదులుకొని వస్తావా? నో, అది జరగని పని. వాళ్ళని కాదని వదిలి రావడం అస్సలు కుదరదు. మధుని వదిలేస్తావా? ఇదేనా నీ సిన్సియర్ లవ్? ఇదేనా నీ సీరియస్ సిన్సియర్ లవ్? అమాయకురాలు దొరికింది, సరదాగా లవ్ స్టోరీస్ చెప్పి టైం పాస్ అయ్యాక వీలైతే అనుభవించి సింపుల్గా సారీ బాయ్ అని బ్రేకప్ చెప్పి వెళ్దాం అనుకున్నావా? ఇదే నా లవ్? అలా ఎందుకు చేస్తాను? లవ్ మాస్క్ వేసుకుని నా చెల్లెల లైఫ్ ని స్పాయిల్ చేద్దాం? ఇంకోసారి నా చెల్లెల్ని కలవాలని చూసినా, మాట్లాడే ప్రయత్నం చేసినా చంపి పారేస్తా. దమ్ముంటే మీ వాళ్ళకి నచ్చ చెప్పి ఒప్పించి మెప్పించి మీ పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళరా. ఆ లోపు తొంగి చూసావో, తొక్కి నారదీస్తా. జాగ్రత్త, వదలండి వదలండి అంకుల్. అంకుల్ వదలండి. కూర్చో కూర్చో. ఏం చేస్తున్నారు డాడీ? చిట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? వెళ్ళిన పని కాలేదేమో, పొద్దుపోయింది కదా. నువ్వింటికి వెళ్ళమ్మా, మీ అమ్మగారు కంగారు పడతారేమో. నేనిక్కడుంటే మీకేమైనా ఇబ్బందా ఆంటీ? మాకేం ఇబ్బంది లేదు, మీ వాళ్ళ గురించే అడిగా. మీ పేరెంట్స్ భయపడతారేమో అని అడిగింది అంతే. నువ్వు నాకు తరుణ్ గిఫ్ట్ అని ఇచ్చాడు, నా కూతురు లాంటి దానివి. ఇది నీ ఇల్లే, నీ ఇష్టం వచ్చినంత వరకు ఉండొచ్చు. యాక్చువల్గా నేను మా అమ్మ మీద అలిగి వచ్చాను, తను నాకు ఒక విషయం చెప్పాలి, అది చెప్పేదాకా ఇంటికి రానని చెప్పొచ్చాను. ఏ విషయం? మా నాన్న గురించి నాకు తెలీదు. మీ అమ్మ నాన్నలు కలిసుంటారా? ఉండరు. మీ నాన్న పేరేంటి? తెలీదు. మరి మీ అమ్మ పేరు? తన పేరు. నువ్వన్నేవి కాదు కాదు కాదు. డాక్టర్ గుణశేఖర్ అండ్ జనని, వర్ వెడ్డింగ్ ఆన్ 25th ఇన్ ద ఇయర్ 2001.